క్లాస్ యాక్టింగ్ చేస్తారు అది కూడా మాసే సెట్ అవుతారు నానికి ఇంకా కీర్తి సురేష్ అయితే ఇంకా బెస్ట్ కాంబినేషన్ నాని కీర్తి సురేష్ అయితే నేనైతే నాని కోసమే వచ్చాను స్టోరీ హైలైట్స్ అంటే ఫ్రెండ్షిప్ బాగుంది దెన్ కమింగ్ టు ది ఫైట్స్ అయితే ఇచ్చి వడేసిండు ఏదైతే అది చూసుకుందాం అంతే నాని వేరే గెటప్ లో చూడొచ్చు మొత్తం ఫైట్ సెట్ లోనే ఫైట్స్ గాని వేరే లెవెల్ అసలు డైరెక్టర్ కొత్త డైరెక్టర్ లెక్కనే లేదు డెబ్యూ డైరెక్టర్ లెక్క సూపర్ సినిమా నేను ఫ్యాన్ ని మార్నింగ్ 5:00 నుండి వచ్చాను మా నానేనని చూడనికి సూపర్ లుక్ ఉంది అసలు ఫైట్స్ లో ఉన్నా భయ్యా సూపర్ అసలు ఫైట్స్ అయితే కౌంట్ ఏ లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ సంతోష్ నారాయణ గారు అయితే ఎంత బాగా చేశారు అంటే సాంగ్స్ సూపర్ ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ సూపర్ గా చేశారు ఏ క్యారెక్టర్ అందుకే నేచురల్ స్టార్ అంటారు నాని అన్నని ఏ క్యారెక్టర్ అయినా మంచికి సూట్ అయిపోతుంది నాని అన్నకి సూపర్ డెబ్యూ డైరెక్టర్ అనే పేరు అసలు లేదు అసలు ఏదో ఒక 10 సినిమాలు చేసిన డైరెక్టర్ లెక్క తీశాడు ప్రతి సీన్ ప్రతి ఎమోషన్ క్యారీ చేశాడు డైరెక్టర్ మూవీలో సూపర్ ఉంది జస్ట్ వాచ్ ఇట్ కాన్సెప్ట్ కాదు చిన్నగా మామూలుగా సజెషన్ ఈ ఆల్మోస్ట్ ఆల్ మంచిగానే తీసాడు క్లైమాక్స్ సూపర్ ఉంటుంది సినిమాలో అసలైన హైలైట్ అంటే క్లైమాక్స్ ఇంటరాక్షన్ సీన్ ఈ ఇంటర్వెల్ సీన్ యావరేజ్ ఉంటుంది ఫైట్లు అట్లా ఉన్నాయి అంతే కీర్తి సురేష్ యాక్టింగ్ సూపర్ మొత్తం కిరాకు సినిమా సూపర్ ఓవరాల్గా మంచిగా ఉన్నాయి నా హైలైట్స్ అంటే ఫస్ట్ రెండు సాంగ్స్ మంచిగా ఉన్నాయి ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్ చెంకీల సాంగ్ అంతే మిగతా సాంగ్స్ అన్నీ యావరేజ్ కామెడీస్ అంటే అసలు కామెడీ చాలా తక్కువ అది ఫస్ట్ హాఫ్లో కొంచెం చిన్న కామెడీ అంతే హైలైట్ అంటే క్లైమాక్స్ హైలైట్ నాని కొత్త యాంగిల్లో కనపడ్డాడు నాని ఈ యాంగిల్లో చూడడానికి మాత్రం ఖచ్చితంగా చూడాల్సింది కీర్తి సురేష్ గారు కూడా బాగా చేశారు చాలా బాగుంది సార్ అంటే నాని సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఉన్నాయి ఫైట్స్ బాగుందండి రియల్లీ చాలా మంచి మూవీ అండి చాలా బాగున్నాయి చెప్తున్నాగా నానీలు సినిమా ఇలా ఫైట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా స్టోరీ కూడా బాగుందండి ఎవ్రీథింగ్ సూపర్ చాలా బాగుంది నాని యాక్టింగ్ సూపర్ నేచురల్ యాక్టింగ్ చాలా బాగుంది మూవీ సూపర్ బాగుంది ఎంజాయ్ ఫ్లాప్ ఏం మాట్లాడుతున్నారు బాగుంది అంతా ఒకటి ప్లేస్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి ఉంటుంది ఇచ్చేవాడు చేసిన ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా క్లైమాక్స్ కూడా మస్తు ఇచ్చేసాడు మస్తు ఉంది నాని అన్ని మూవీస్లలో ద బెస్ట్ మాస్ మూవీ ఇది చాలా బాగుంది అన్న చాలా బాగుంది చాలా బాగుంది సార్ రాన్ డ్రెస్టిక్గా ఉంది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది నాని గారు హీరోయిన్ కూడా బాగుంది మ్యూజిక్ కూడా బాగుంది సార్ మాకు స్టోరీ రొటీన్ సార్ ప్రజెంటేషన్ చాలా బాగుంది సార్ స్టోరీ హైలైట్స్ ఏముండదు కొంచెం రొటీన్ స్టోరీ రివెన్ స్టోరీ బట్ చాలా బాగుంది కొత్తగా తీశారు రాగా ఉంది సినిమా చాలా బాగా సెట్ అయ్యాడు నాని ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది పుష్ప అసలు గుర్తురాదండి పుష్ప అసలు ఇది సపరేట్ లుక్ అవుట్ అలా అనిపిస్తుంది కానీ సినిమాలు ఏమాత్రం గుర్తురాదు రేటింగ్ 8/10 ఈజీ నానికి ఆ గెటప్ కానీ అన్ని బాగున్నాయి సెట్ సూపర్ అంటే లైక్ కంపేర్ చేస్తే ఇది ఇంకా బాగుంది ఇంకా బాగుంది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు దసరా అని టైటిల్ పెట్టారు కదా దసరాకి సంబంధించింది ఏమైనా ఉంది ఉంది కొంచెం ఇమోషనల్గా కానీ అన్ని మంచి ప్యాక్ చేస్తున్నాయి లైక్ కామెడీ కానీ అన్ని బాగున్నాయి 5/5 సూపర్ ఉంది హిట్ కొడతాది నానికి చాలా మంచి సెట్ అయింది ఇంకా మూవీ అయితే హిట్ కొడతారు అంటే మొత్తం స్టోరీ బాగుంది